మెదక్ జిల్లా రామయ్యంపేటలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని, దీన్ని సంవిధాన దివాస్ మరియు జాతీయ చట్ట దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల దళిత బహుజన ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు మల్యాల కిషన్, పాతూరి రాజు, మాసైపేట మల్లేశం, శాంతికుమార్, సిద్ధిరాములు, శ్రీను, పోచమ్మ శ్రీనివాస్, సురేష్ బాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం జరుపుకొని ఈ ఒక్కరోజు మంచి రోజు కాబట్టి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఒక పెద్ద పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వందల సంవత్సరాల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కుల మత తత్వాల నుంచి ఒక భయంకరమైనటువంటి చీకటి బతుకులలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను అస్పృశ్యతో లోనైనటువంటి కులాలను అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు సమానంగా జీవించాలి. కులమతాలకు అతీతంగా మరియు ఆర్థిక అసమానతలకు అతీతంగా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో 150 దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాంగాలను చదివి మహనీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గంలో ఉట్టి అనేక అవమానాలను భరించి ఒక ప్రపంచ మేధావిగా తయారై భారతదేశంలో ఏదైతే బ్రిటిష్ వ్యవస్థ పరిపాలించిన తరుణంలో ఏదైతే నెలకొన్న చీకటిని, అంతకుముందు దళాల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి చీకటిని తొలగింపజేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వెలుతురు నింపినటువంటి రాజ్యాంగపు విలువలను అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఆ రాజ్యాంగ నిర్మాణ రోజును పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా మన అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ